నిన్న ఏదైతే 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగిందో, సింగ్ నగర్కి సంబంధించిన వడ్డెర కాలనీలో ఉన్నాం, ఇక్కడ ఆ సతీష్ కానీ ఏదైతే రాయి విసిరాడు అని చెప్పి నిందితుడిగా అనుమానిస్తూ ఈరోజున సిట్ ఎంక్వైరీ చేస్తుందో ఆ సతీష్కు సంబంధించి, అలాగే సతీష్తో పాటు తీసుకెళ్లిన కొంతమంది కొందరు మైనర్లుగా తెలుస్తుంది వాళ్ళకి సంబంధించి కానీ, అసలు ఎలాంటి పిల్లలు వాళ్ళు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న వడ్డెర కాలనీకి సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, నిజంగా ఆ పిల్లలు అంత అంటే రాయి వేసి కొట్టాలి లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా నేర చరిత్ర లేకపోతే ఏదైనా దాడులు చేయాలి అనే తరహా పిల్లలు అంటారా? అలాంటి పిల్లలు కారండి, వాళ్ళ ఆటపై పిల్లలే కానీ వాళ్ళు ఆయనకి రాయేసి కొట్టే అంత లేదు ఆ పిల్లల కాడ. పిల్లలు ఆడుకుంటా ఉంటారు కానీ రాళ్ళే ఆయన ఎక్కడో పైన ఉన్నారు, ఆయనకి ఎలా కొడతారు వీళ్ళు పిల్లలు రాయేసి? మరి ఎవరు కొట్టారో ఏమో అయితే మాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులోను అంటే ఆయన చూడడానికి వెళ్ళడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తారు, అందులోను పిల్లలు కాబట్టి కొంత యువకులు కాబట్టి ఆ సరదాగా వెళ్ళి చూసి ఉండొచ్చు. కానీ ఏ అనుమానంతో వాళ్ళని తీసుకెళ్లారంటున్నారు? ఇక్కడ మీకు ఏమని చెప్పారమ్మా? అసలు ఎందుకు తీసుకెళ్ళారు? మాకు అసలు ఏం తెలియదు, వాళ్ళు మేము పనులకు వెళ్ళిపోయాము, మరి వచ్చి తీసుకెళ్ళిపోయారంట పిల్లల్ని. వాళ్ళు ఏడుస్తున్నారు మా పిల్లలు, అవును అన్నయ్యకి తీసుకెళ్లారు, మా పిల్లలకి ఏం తెలుసు ఇలాంటివి? ఏదో చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటా అల్లరి చేసి ఉంటారే కానీ ఇలా రాళ్ళేసి కొట్టేవాళ్ళు గారు పిల్లలు. ఆయన పైన ఉన్నాడు బస్సు పైన, మేము అందరం వెళ్ళి అక్కడే ఉన్నాం చూస్తానికి వెళ్ళాము, వెళ్ళారు కానీ కొట్టారంటే మేము నమ్మట్లేదు. ఇక్కడ వడ్రకాలని అనే పాటికి ఇక్కడ అందరూ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటా కూలీ చేసుకునే నేపథ్యం ఉన్న వాళ్ళే కదా. ఒక అసలు అంత ఖాళీగా ఉండి లేకపోతే ఏదైనా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు అంటారా వాళ్ళు? అల్లరి చిల్లర తిరిగే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా పనులకు వెళ్ళే వాళ్ళే. మాలో చిన్న చిన్న పిల్లలు కూడా పనులు చేసుకుంటాం మేము, 4 వెళ్తేనే కదా మాకు ఉద్యోగాలు లేవు ఏమి లేవు. అందరూ వెళ్తాము, ఇప్పుడు 11-13 సంవత్సరాలు అంటే పనే చేస్తారు వాళ్ళకి, 14-15 ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఉండవు వాళ్ళకి. సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టేంత సాహసం చేస్తారంటారా? చేయరండి, వాళ్ళు చేయలేరు. అంటే వాళ్ళు కొంత అమాయకులే అంటారు? అమాయకులే, పిల్లలు తెలియదు కాబట్టి. మేము ఇక్కడే ఉంటాం కదా, మాకు ఈ కూడెల్లో పిల్లలే వాళ్ళంతా, వాళ్ళు అలా చేయరు, చేయరనుకుంటున్నాం మేము. అసలు చేయరు కూడా, బయటకు వస్తారనుకుంటున్నారమ్మా? మేము వస్తారనుకుంటున్నాం. సార్, ఈ సింగ్ నగర్ కాలనీకి సంబంధించి వడ్డెర కాలనీలో ఎవరిని కలిచినా కూడా మేము రోజు పనులు చేసుకునే వాళ్ళమేనయ్యా, మాకు రోజు పని లేకపోతే గడవదు అంటున్నారు. మరి అంతంత చిన్నపిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రిని గురి చూసి కొట్టేంత పరిస్థితులు ఉంటాయి? అంత ఇదిగే ఉండదు సార్, అంత గురి చూసి కొట్టేంత ఇది. ఇక్కడ పొద్దున్న తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతాం, పనికి వెళ్ళిపోతాం సాయంత్రం 6:30, 4:30 అంటే టైం టు టైం వస్తుంటాం. వీళ్ళు చిన్న బడికి వెళ్ళటం, ఏదో ఒకటి చదువుకోవటం, పని లేని వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, చిన్న చిన్న చితకా పనులు చూసుకుంటా, అంతేగాని ఏం లేదు సార్. అంతా గురి చూసేంత కొట్టేంతా వీళ్ళకేమన్నా క్రిమినల్ కాదు, అందులో వీళ్ళు మైనార్టీ తీరిన వాళ్ళు కాదు, అంత మేజర్ అది చదువుకుంటారు కాబట్టి మేము పనికి వెళ్ళిపోతాం. మాకు ఒక సీఎం గారు వస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ సరదా ఉంటుంది, అందరం వెళ్ళి చూద్దాం చేతులు ఊపుదాం, ఈ సరదా అయితే ఉంటుంది. కానీ నిజంగా ఒక రాయి దగ్గర పెట్టుకొని అది కూడా ఒక మార్బుల్ రాయి దగ్గర పెట్టుకుని వెళ్ళి ఆయన కొట్టాలి? అదే జగన్ గారు ఇదే సందులోకి వచ్చారు వాదార్పు యాత్రకి అప్పుల్లో. కానీ మాకు అట్లాంటి తెలియదు సార్, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కాకపోతే పిల్లలు కదా, మరి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో ఏంటో, మరి ఆ కేసుకి ఎలాగా తిప్పుతారో ఏంటో తెలియదు మనకి. మేము అనుకుంటున్నాం, మేము ఒకటి సార్ మేము పని చేసుకునే వాళ్ళం, మాకు నాయకులతో పని ఎవరు లేరు. ఎవరైనా సాయం మనిషి చనిపోతే సానుభూతికి వచ్చి ఒక 2,000-1,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయే నాయకులే కానీ మమ్మల్ని ఆదుకునే నాయకులు ఎవరు లేరు. మేము మా గూడెం వరకు కలిసి ఉంటాం. ఈరోజున ఎక్కడున్నారో ఆ పిల్లలు అని చెప్పి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతా వాళ్ళు ఆందోళన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అసలు నిజంగా ఆ పిల్లలు అలా చేస్తారంటారా? అట్ట చేసేవాళ్ళు కాదయ్యా, మేము గొడవలకి వెళ్ళే పిల్లలు కూడా లేదు. ఏంటంటే ఇక్కడ కసి గాలి గుచ్చోటమే కానీ గెడ్డి వెళ్ళిపోతారు, ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు. ఏడ యాత్ర ఆయన వచ్చిందంటే ఏడు తరగాల్చింది, ఎక్కడో తొలిగితే అవి వేసింది ఎగపల్ల. ఆ పిల్లగాడు వేసేది చూడలేదు, ఏ పక్కన ఉండోళ్ళు చూడలేదు. అంటే వస్తున్న వార్తలు ఏంటంటే 300 రూపాయలు ఇస్తా అన్నారు, 350 రూపాయలు ఎంతో ఇస్తా అన్నారు, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తా అన్నారు, మాకు మంది ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు అందుకనే వేసానని అబ్బాయి చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తాయి. తాగుడు తాగోళ్ళు కాదు, పిల్లలు కాదు, తాగుబోతే వాళ్ళు కాదు, ఏం కాదు. కానీ కాబట్టి బీడుతారు చూడు, అది బీడుతారు,
అది బీర్చేనా కూడా మేము గద్దెత్తనే ఉంటాం. పొద్దుగుకు లేని కూర్చునేది, రయ్యం బొగులు లేని కూర్చుంటాం, నాలుగింటికి లేస్తాం, ఐదింటికి దూటికాడు వెళ్ళిపోతుంటాం. ఎందుకమ్మా అంటే మరి ఈ కాలనీలోనే ఈ పిల్లలే చేశారు అని అంత పర్టికులర్గా పోనీ ఏమైనా ఆధారాలు చూపించారా? వీడియో కానీ ఏ ఆధారాలు లేదా ఆధారు పోని పిల్లలు రాళ్ళేసినట్టుగా, పక్కమటి పిల్లలైనా కూడా రాళ్ళేసినట్టుగా, ఈ తీసులేసినట్టుగా కానొస్తుంది కదా, కాన్ రాలేదు చేయలేదు. పిల్లలని తెల్లారి గట్ల వచ్చేది తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడుంది ఏంది తల్లిదండ్రులు ఎంత యాతన పడతారు. పోని అగపడ్డాక పిల్లల్ని జీపెట్టి మీరు ఏంటి చేసారా, ఎందుకు చేసారా అని తల్లిదండ్రులు అయినా కూడా పోలీసు వాళ్ళు అయినా కూడా ఇంక్వైరీ తీసారా, ఇంక్వైరీ తీయలేదు. వాళ్ళు ఆడేసింది కూడా జాడలేదు, ఏం లేదు. పొద్దున్న తీసుకెళ్ళి ఇద్దరికి తగులుద్దమ్మాయిస్తే ఇద్దరికి తగిలి రాయాత్తను అది కింద పడిద్ది కానీ, తలిగి కింద పడిద్ది కానీ మళ్ళీ రెండో వాళ్ళకి పడిద్దండి. మరి అట్టే చేస్తాను మరి జగను.